నవరత్న పథకాల ప్రచారంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతిలో ప్రజావేదిక కూల్చడంతో తన పాలనా సంవత్సరాన్ని ప్రారంభించి విజయనగరంలో ప్రాచీన చారిత్రాత్మక 3 లాంతర్ల స్థూపాన్ని కూల్చడంతో 1 సంవత్సర పాలన ముగించుకుందని కొండేపి ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీ 7 పాలనపై స్వామి దజమెత్తారు. ఒక్క అవకాశమని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 63 సార్లు కోర్టులో మొట్టికాయలు వేయించుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. ఈరోజు వాళ్లే మా గొంతు జగన్ అని మాట్లాడుతున్నారు. నవరత్నాలు ఇస్తానన్నాడు. నవరత్నాలు కదా ఆయన చేసింది, నవ వైఫల్యాలు చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొదటిసారిగా నేను గవర్నమెంట్ అధికారంలో రాగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆడపడుతున్న 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలా అన్ని మా మేనిఫెస్టోలో పెట్టలేదని మాట తప్పాడు. మాట తప్పటం, మడిన తిప్పటం వారి వంశానికే తగులని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంతేకాకుండా వృద్ధాప్య విద్యంత వికలాంగ పెన్షన్ మేము 3,000 వేస్తానని చెప్పిన పెద్ద మనిషి 2,000 వస్తున్నటువంటి పెన్షన్ 2,250 రూపాయలు చేసి వాళ్ళకి విడతల వారీగా పెంచుదని చెప్పి ప్రజలు మభ్యపరిచారు. నేను ఒకటే అడుగుతున్నాను, వాళ్ళకి మీరు చెప్పిన దాని ప్రకారం నెలకి 750 రూపాయలు లెక్కన ఈ సంవత్సర కాలంలో 9,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు. ఇది ముఖ్యంగా ఈ పేద ప్రజల్ని మీరు మోసం చేయడం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మీ వాలంటీర్ సిస్టమ్ తీసుకొచ్చారు, రేషన్ కార్డులు రద్దు చేశారు. ఎవరైనా పేదవాళ్ళు సబ్సిడీ లోన్ ద్వారా కారు కొనుక్కుంటే వాళ్ళకున్న బియ్యం వాళ్ళని రద్దు చేశారు. ఇదే విధంగా మీరు చాలా అరాచకాలు పాల్పడుతూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు రద్దు చేశారు. మీరు అన్నా క్యాంటీన్ రద్దు చేశారు, అదేవిధంగా నిరుద్యోగ పరిస్థితిని రద్దు చేశారు. అంతేకాకుండా ఈ రోజున్నటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీలకి తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధిదారులు ఎంపీ చేశారో వాళ్ళందరినీ కూడాను నిరాశపరిచారు. మీరు కోరి కొత్తగా ఏమైనా ఇచ్చారంటే మీరు ఇవ్వాల, మధ్యలో చూస్తూ మాత్రంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు కానీ ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను. మీ ఓట్లు వేసింది ఎక్కువగా ఈ వర్గాల ప్రజలే, పేద ప్రజలు ఓట్లు వేస్తే మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల్ని 2 సంవత్సరాలుగా వాళ్ళకి ఇవ్వకపోగా ఎస్సీ కార్పొరేషన్ డబ్బుల్ని అమ్మఒడి పథకాన్ని లబ్ధి పెంచారు. అదేమని అడిగితే అమ్మఒడి పథకంలో కూడాను మేము తిరిగి చేయదీని ఇస్తామని చెప్పి చెప్తూ అమ్మఒడిని డైవర్ట్ చేశారు. అమ్మఒడి కూడాను అందరికీ ఇస్తామని చెప్పి ఒక పిల్లవాడికే పరిమితం చేశారు. దీనిలో కూడాను మీకు కారు ఉందా, నేను లోన్లో కారు కొనుక్కోకూడదా, గవర్నమెంట్ ఇచ్చే కారణంలో లోన్ని మీరు పూచిగా చూపించి చాలామంది లబ్ధిదారుని మీరు తగ్గించారు. అంతేకాక వాహన పెత్తనా కూడాను డ్రైవర్ ఆటో డ్రైవర్లు అందరికీ డబ్బులు ఇస్తానని చెప్పేసి 100లకు మాత్రమే ఇస్తానని చెప్పి లక్షలాది మంది ఆటో డ్రైవర్ కొట్టబట్టింది కారాన్ని అడుగుతా ఉన్నారు. అంతేకాకుండా ఒక చేతితో డబ్బులు ఇచ్చి రోడ్డు ఎక్కిన తర్వాత వివిధ రకాల ఫైన్లు ట్యాక్సులు పైన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా గుంజుకుంది కూడా వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. ఉపాధి హామీ పథకంలో చాలా భారీ అవినీతి కూడా మీ నాయకులు కార్యకర్త ద్వారా చేపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ మీరు కుట్రపూరితంగా కక్షదారిగా ప్రవర్తిస్తున్నారన్న నిదర్శనం కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి సిమెంట్ రోడ్ల బిల్లుని నిలిపివేసిన వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇది వారి మీద మీరు కక్షలు జరిగిన చర్య కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇల్లు కడుగుతున్న పేదలకి మిగిలిపోయిన పెండింగ్ బిల్లు మీరు ఎందుకు ఇవ్వలేదని కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇవ్వకపోగా కొత్తగా ఒక్క ఇళ్ళన్నా మీరు కట్టించినటువంటి దాఖలని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి అంటున్నారు, దాన్ని ఎక్కడిస్తున్నారు? వారు ఫారం రోజుల్లో ఊరికి దూరంగాను శ్మశానాలు ఉన్న ప్రాంతాల్లో ఇస్తున్నారు, అక్కడ నివాసయోగం అవుతుందని చెప్పి చెబుతా ఉన్నారు. ఏ వాళ్ళని ఎందుకు మీరు ఊరే మీద ఇల్లు స్థలాలు కొనుగోలు చేసి ఎందుకు ఇవ్వకూడదని నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ప్రభుత్వం నేను అడుగుతున్నాను ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చాలామంది మీ వర్గానికి చెందినటువంటి వాళ్ళని సలహాదారుగా నియమించుకున్నారు, అసెంబ్లీ సాక్షాత్